హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజున మనం డిస్కస్ చేసుకునే టాపిక్ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్లు. సో ఈ షెడ్యూల్ని మనం ఒక్క నిమిషంలోనే మనం ఎలాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 షెడ్యూల్ని ఒక ఈ 12 షెడ్యూల్ని ఎన్ని ఒక్క నిమిషంలోనే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ ట్రిక్ ద్వారా మనం ఏ ఆర్డర్లో ఇచ్చినా సరే ఈ 12 షెడ్యూల్స్ని ఎలాగ గుర్తుపెట్టుకోవాలి, ఎలాగ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎలాగ ఉపకరిస్తుంది ఈ ట్రిక్ అనేది మనం ఈరోజు చూద్దామండి. సో షెడ్యూల్ అనే పదానికి అర్థము అనుబంధం అండి. షెడ్యూల్ అనేది పదానికి అర్థము అనుబంధం, అనుబంధం పేరుకు తగ్గట్టనే. సో ఈ అనుబంధం అనేది భారత రాజ్యాంగంలోనే చివరిలో ఈ షెడ్యూల్ అనేది పొందుపరచబడినాయి. సో భారత రాజ్యాంగంలో రచన సమయంలో ఇవి 8 షెడ్యూల్స్ ఉండేయండి. భారత రాజ్యాంగ రచనా సమయంలో ఈ రోజున 12 షెడ్యూల్ను ఈ రోజున మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఒక్క నిమిషంలోనే ఎలాగా ఈ 12 షెడ్యూల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనం రాజ్యాంగ సభలో ముందుగా అనుకుంటే రాజ్యాంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూల్నే ప్రస్తుతం 12 షెడ్యూల్ ఉంటాయండి. భారత రాజ్యాంగంలో మనకి 12 షెడ్యూల్ని మనం చూడవచ్చు. సో ఇప్పుడు చూద్దాం 12 ఆర్డర్ 12ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో 12లో మనకి మొదటగా మనం 18 షెడ్యూల్స్ని మనకు ఒక ఆర్డర్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ ఎనిమిదిటిని ఒక ఆర్డర్లో తయారు చేసుకుందాం. నెక్స్ట్ 9, 10, 11, 12ని ఇంకో ఆర్డర్లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఎనిమిదిలో కూడా మనం ఫస్ట్ 4కిటిని చాలా లింక్ అయి ఉంటుందండి. ఫస్ట్ 4 షెడ్యూల్స్ 1, 2, 3, 4ని బాగా లింక్ చేసుకుందాం. 1, 2, 3, 4ని దీన్ని ఒక లింక్ చేసుకుందాం ఎలాగా. సో మొదటి షెడ్యూల్ ఏం మాట్లాడుతుందంటే, మొదటి షెడ్యూల్ ఏం చెప్తుందంటే భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత రాజ్యాంగ రాష్ట్రాలు వాటి పేర్లు అలాగే వాళ్ళ భౌగోళిక ప్రాంతాలు. సో అది మొదటి షెడ్యూల్ చెప్పుకునేది అది. సో సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తుంది, జీతభత్యాలు ఎవరి జీతభత్యాలు, కేంద్ర రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లోని రాజ్యాంగ పదవులు అర్హించే వారి జీతభత్యాలు, ఓకేనా. ఎవరి మూడోది షెడ్యూల్ ఏం చెప్తుందంటే ప్రమాణ స్వీకారాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ పదవులు అధికరించే వారి ప్రమాణ స్వీకారాలు, ఓకేనా. అలాగే నెక్స్ట్ 4th షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాజ్యసభలోని సీట్ల కేటాయింపు రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల వాటికి రాజ్యసభలోని వారి కేటాయింపుని 4th షెడ్యూల్ మనకి చెప్తుంది. సో ఒకటో షెడ్యూల్ నుంచి మనకి లింక్ వస్తుంది చూడండి. సో జీతభత్యాలు, ప్రమాణ స్వీకారాలు, రాజ్యసభ. మొదటగా మనం భారత రాజ్యాంగం అంటే మనకి అందరికీ తెలుసు, దాని భారతదేశం అంటే రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు. రెండవ షెడ్యూల్ ఏం చెప్తుంది, జీతభత్యాలు. మూడవ షెడ్యూలు వారి ప్రమాణ స్వీకారాలు, రాజ్యాంగ పదవులు అనుకరించే వారి ప్రమాణ స్వీకారాలు చెప్తుంది. నాలుగవ షెడ్యూలు రాజ్యసభలోని సీట్ల విభజన గురించి చెప్తుందండి. సో ఆరవ షెడ్యూల్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ఇంగ్లీష్ తెలుగు వాడిని అమీ తుమి అనే ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను 5th షెడ్యూల్ గురించి 6th షెడ్యూల్ నుంచి మళ్ళీ వస్తాను. మళ్ళీ 7th షెడ్యూల్ని 8th షెడ్యూల్ని డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ నేను 6th షెడ్యూల్కి వస్తాను. చూడండి, 7th షెడ్యూలు 7వ షెడ్యూల్ అంటే ఏలే అధికారం, ఏలటం. సో ఏలటం అంటే అధికార విభజన, ఎవరి అధికార మధ్యన, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. అలాగే 8వ షెడ్యూల్ భాషల గురించి చెప్తుంది. 8వ షెడ్యూల్ ఏం గురించి అంటే రాజ్యాంగంలో గుర్తించిన భాషల గురించి చెప్తుందండి. సో మళ్ళీ ఒక ఆర్డర్ని ఫస్ట్ నుంచి చూసుకున్నామంటే ఇక్కడ చూడండి, మొదటి షెడ్యూల్ ఏం చెప్తుంది, భారతదేశము, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. అలాగే రెండవ షెడ్యూలు రాజ్యాంగ పదవులు అర్హించే వారి జీతభత్యాలు. మూడవ షెడ్యూలు వారి ప్రమాణ స్వీకారాలు. నాలుగవ షెడ్యూల్ ఏంటంటే రాజ్యసభలోని సీట్ల విభజన. సో ఆరవ షెడ్యూల్ గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ముందు ఆరవ షెడ్యూల్ అంటే అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఈ ఈశాన్య రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి 6వ షెడ్యూలు వివరిస్తుందండి. ఇక్కడ 6వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే అమితుమి, అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఈ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి 6వ షెడ్యూల్ వివరిస్తుంది. అలాగే 5వ షెడ్యూల్ అంటే అమితుమి మినహా అమీ
తుమి మినహా మిగతా రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతాల షెడ్యూల్ తెగల పరిపాలన గురించి ఈ ఐదవ షెడ్యూల్ వివరిస్తుంది. అమి తుమి అంటే ఎలా గుర్తుపెట్టుకున్నాం, అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. అమి తుమి ఓకే, ఐదు ఆరుని షెడ్యూల్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే అమి తుమి అని గుర్తుపెట్టుకున్నాం అంటే ఐదు ఆరు షెడ్యూల్స్ మనకు వచ్చేస్తాయి. సో మనం ఒకటి నుంచి ఎనిమిది దాకా మళ్ళీ మనం రివైజ్ చేసుకున్నాం అనుకుంటే, ఒకటో షెడ్యూల్ మనకి ఏం చెప్తుంది, భారతదేశము అలాగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు. సో రెండవ షెడ్యూల్ జీతపత్యాలు, రాజ్యాంగ పదవులు అలంకరించే వారి జీతపత్యాలు. అలాగే మూడవ షెడ్యూల్ వారి ప్రమాణ స్వీకారాలు. నాలుగవ షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాజ్యసభలోని సీట్ల విభజన. రాజ్యసభలో జనరల్గా రాజ్యసభలని రాష్ట్రాల స్టేట్ కౌన్సిల్ అంటారు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు కాబట్టి రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల విభజన రాజ్యసభలో మనం చెప్పుకుంటాం. ఐదవ షెడ్యూల్లో అమీ తుమి మినహా షెడ్యూల్ తెగల పరిపాలన. భారతదేశంలోని ఈ అమీ తుమి రాష్ట్రాల మినహా షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి ఐదవ షెడ్యూల్లో వివరిస్తుంది. ఆరవ షెడ్యూల్లో ఏం చెప్తుందంటే అమీ తుమి ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ఆరవ షెడ్యూల్ చెప్తుందండి. అలాగే ఏడవ షెడ్యూల్ గురించి ఏం చెప్తుందంటే, ఏడవ షెడ్యూల్ ఏమనుకున్నాం, ఏలటం, అధికార విభజన. ఏడవ షెడ్యూల్ అధికార విభజన గురించి చెప్తుంది. ఎనిమిదవ షెడ్యూల్ భాషల గురించి చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు 9, 10, 11, 12 గురించి మాట్లాడుకుందాం. 9వ షెడ్యూల్ 1951 సంవత్సరం తర్వాత ఈ 9, 10, 11, 12 అనే షెడ్యూల్స్ మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. సో 9వ షెడ్యూల్ ఏంటంటే భూ సంస్కరణలు లేదా భూ పరిమితి చట్టం గురించి 9వ షెడ్యూల్ చెప్తుందండి. సో 10వ షెడ్యూల్ అంటే పదిని ఫిరాయింపుల్ని మనం ఒక పదంగా మనం గుర్తించుకుందాం. పది ఫిరాయింపు. 11, 12 అనేది పంచాయతీలు. 11, 12 రెండింటిని కలిపి పంచాయతీని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలో చివరి రెండు షెడ్యూల్లో రివర్స్ షెడ్యూల్ పంచాయతీలు. 11 గ్రామ పంచాయతీలు, 12 నగర పంచాయతీలు, మున్సిపాలిటీ అధికారాలు అండి. సో ఒక్క నిమిషంలోనే మనం ఈయనింటిని మనం రివైజ్ చేసుకుందాం, రిజర్వ్ చేసుకోవచ్చు, మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఈ లింక్ చేసుకుందాం. ఒకదాన్ని మనం లింక్ చేసుకున్నామండి, అన్నింటినీ మనం లింక్ చేసుకున్నాం. సో ముందుగా ఇక్కడ చూసినంటే ఈ పేజీలో మనం చూసుకున్నాం, 7 అనేది ఏలటం, 10 ఫిరాయింపు, 11, 12 పంచాయతీలు. సో ఇలాగా మనం ఏదో ఒక పదాన్ని మనం లింక్ చేసుకుని మనం ఈ రాజ్యాంగంలో షెడ్యూల్ని మనం గుర్తు చేసుకున్నామండి. సో దీంట్లో ఇంకొద్దిగా వివరంగా షెడ్యూల్ గురించి ఇంకొద్దిగా వివరంగా మనం తెలుసుకున్నట్టయితే మనం దీని మీద ఫుల్ కాన్ఫిడెంట్గా మనం ఉండొచ్చు షెడ్యూల్ గురించి. ఇప్పుడు మనకి రాజ్యాంగంలోని 12 షెడ్యూల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఏ ఆర్డర్లో ఎలా లింక్ చేసుకున్నామో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకొద్దిగా వివరంలోకి వెళ్తాం. నిజంగా మనం ఇంకా వివరంగా ఏ షెడ్యూల్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలంటే ఇంకొద్ది వివరంగా మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ దర్ టెరిటరీ జ్యూరిస్డిక్షన్. కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రాల యొక్క పేర్లు, అలాగే భౌగోళిక పరిధుల్ని మనం మొదటి షెడ్యూల్లో తెలుసుకుంటున్నాం. అలాగే సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే వాళ్ళ శాలరీస్, ఎమ్మెల్యమెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ మనం సెకండ్ షెడ్యూల్లో చెప్తుంది. ఎవరి మనం శాసన కార్యనిర్వాహక అలాగే జుడిషియల్ అంటే న్యాయశాఖ సంబంధించిన ఈ అంటే కేంద్ర రాష్ట్ర పరిధిలోని ఈ మూడు శాసన కార్యనిర్వహణ న్యాయశాఖకు సంబంధించిన ఈ రాజ్యాంగ పదవుల నుంచి అధికారుల యొక్క మన శాలరీస్ దీంట్లో ఎవరు మనం కేంద్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరంటే మన ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాము. అలాగే రాష్ట్రానికి సంబంధించిన కార్యనిర్వాహక అధిపతి అంటే గవర్నర్ అని చెప్పుకుంటాము. సో వీళ్ళిద్దరి శాలరీస్ ఉంటాయి. అలాగే స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో శాసన నిర్మాణం యొక్క రాజ్యాంగానికి సంబంధించిన ఉన్నతాధికారులు అంటే స్పీకరు, డెప్యూటీ స్పీకరు. అలాగే చైర్మన్, పార్లమెంట్ ఏంటంటే రాజ్యసభ, లోక్సభ రెండు ఉంటాయి కాబట్టి చైర్మన్, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ వీళ్ళ శాలరీస్. అలాగే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద స్టేట్స్. అలాగే ది చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. అలాగే జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఇప్పుడు న్యాయశాఖకు సంబంధించిన రాజ్యాంగ ఉన్నతాధికారులు ఎవరంటే సుప్రీంకోర్టులో జడ్జెస్, అలాగే హైకోర్టులో జడ్జెస్ సంబంధించిన శాలరీస్, అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా.
కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క మనం వీరి శాలరీస్ అన్నీ మనం దీంట్లో సెకండ్ షెడ్యూల్లో పొందుపరిచినాయి. అలాగే థర్డ్ షెడ్యూల్లో ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్, ప్రమాణ స్వీకారాలు. సో ఇక్కడ ఎవరి అంటే సేమ్, మనం శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖ ముగ్గురు ఎక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖ. సో యూనియన్ మినిస్టర్స్ అండ్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఆఫ్ ది పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్, జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, స్టేట్ మినిస్టర్స్, క్యాండిడేట్స్ ఆఫ్ ది ఎలక్షన్ ఫర్ ద ఎమ్మెల్యేస్ అండ్ హైకోర్ట్స్. ఓకే, వీరందరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి థర్డ్ షెడ్యూల్లో మనం పొందుపరుచుకున్నాం. సో ఇంకోటి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే ఓత్స్ అండ్ అఫర్మేషన్. సో ఇక్కడ సామాన్యంగా ఈ పార్లమెంట్ మెంబర్లు కానీ స్టేట్ అసెంబ్లీ యొక్క మెంబర్ ఎమ్మెల్యేస్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం ఒకసారి చేస్తారు. అలాగే ఈ మనం యూనియన్ మినిస్టర్లు కానీ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ అండి అంటే వాళ్ళు రెండుసార్లు చేయాల్సి, అంటే మొదటిసారిగా ఈ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ఎమ్మెల్యేస్ ఏం చేస్తారంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దైవసాక్షి కానీ ఆత్మసాక్షి కానీ ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఈ యూనియన్ మినిస్టర్స్ కానీ స్టేట్ మినిస్టర్స్ కానీ వీళ్ళు ఇంకోసారి అధికార రహస్యాల్ని కాపాడుతామని ప్రమాణం చేయాలి. సో రెండుసార్లు ఈ మినిస్టర్స్ అనేది కేంద్ర అలాగే మన రాష్ట్ర సంబంధించిన మినిస్టర్స్ రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దీని గురించే పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం ఈ అధికార రహస్యాలని కాపాడుతానని ప్రమాణం చేసి అధికార రహస్యాలను కాపాడకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పాల్పడిందని ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. సో ఇది అనమాట ఎఫర్మేషన్ అంటే వాళ్ళు ఈ మంత్రులు అనేది ఈ అధికార రహస్యాలని కాపాడాలని కూడా వాళ్ళు ప్రమాణం చేయాలి. అది మనం థర్డ్ షెడ్యూల్ గురించి పేర్కొంటుంది. అలాగే ఫోర్త్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ అంటే నథింగ్ బట్ కౌన్సిల్ ఆఫ్ సీట్స్. రాజ్యసభ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కౌన్సిల్ ఆఫ్ సీట్స్. ఫోర్త్ షెడ్యూల్ని మనం కౌన్సిల్ ఆఫ్ సీట్స్ కాబట్టి అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇంకొద్దిగా ఫిఫ్త్ నుంచి మనం 12th షెడ్యూల్ కూడా గుర్తుపెట్టుకుందాం. ఫిఫ్త్ షెడ్యూల్ ఏం చెప్తుంది, ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. సో ఇక్కడ అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం మినహా మిగతా రాష్ట్రాల యొక్క షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ పొందుపరచడం జరిగింది. అలాగే సిక్స్త్ షెడ్యూల్స్ ఏం జరుగుతుందండి, ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఓకేనా, సో ఇది అమీ తుమి అని మనం గుర్తుపెట్టుకున్నాం. సెవెంత్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే ఏడు షెడ్యూల్ ఏలటం అని మనం గుర్తుపెట్టుకున్నాం. డివిజన్ ఆఫ్ పవర్స్ ఎవరి మధ్యన అండి, యూనియన్ అండ్ స్టేట్స్ అండి. సో ఇక్కడ మూడు లిస్టులని ఇచ్చారండి, మూడు లిస్టులు ఉంటాయి ఇక్కడ, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకర్ లిస్ట్ అండ్. సో ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని అధికారాలు ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్ అంటే ఎన్ని యూనియన్ లిస్ట్కి వంద సబ్జెక్టుల మీద అధికారం ఉంటుంది, వంద పరిధులు ఉంటాయన్నమాట అధికార పరిధులు. ఈ వంద సంబంధించిన వాటిల్లో దేని మీదైనా చట్టం తయారు చేయొచ్చు. సో అలాగే రాష్ట్రానికి సంబంధించి స్టేట్ లిస్టులు ఎన్ని ఉన్నాయండి, 61 విషయాలు ఉంటాయి, 61 అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చు. అలాగే కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో 52 సబ్జెక్టులు ఉన్నాయండి, 52 సబ్జెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అంశాల మీద తమ చట్టాలను చేసుకోవచ్చు. సో ఇదండి, ఇప్పుడు ప్రజెంటు కేంద్ర జాబితాలో వంద అంశాలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర జాబితాలో 61 అంశాలు ఉన్నాయి, అలాగే కంకరెంట్ లిస్టులో ఉమ్మడి జాబితాలో 52 అండి ప్రజెంట్, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎయిత్ షెడ్యూల్ అంటే భాషలు ఎన్ని చెప్పి, ప్రజెంటు 22 భాషలు ఉన్నాయండి, భారత రాజ్యాంగం గుర్తించినవి 22 భాషలు ఉన్నాయి. సో ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మీరు కామెంట్ రూపంలో దానికి ఆన్సర్ చేయండి. సో భారత రాజ్యాంగంలో ఇప్పుడు 22 రాజ్యాంగం గుర్తించిన భాష 22. సో దాంట్లో భారత రాజ్యాంగం అనేది ఇంగ్లీష్లో కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే భారత రాజ్యాంగం గుర్తించిన భాషలో ఇంగ్లీష్ ఉందా లేదా అనేది నా క్వశ్చను, మీరు కామెంట్ రూపంలో దీనికి ఆన్సర్ చేయండి.
ఓకేనా. నెక్స్ట్ నైన్త్ షెడ్యూల్, నైన్త్ షెడ్యూల్ అనేది ఇది ల్యాండ్ రీఫార్మ్స్ గురించి, ల్యాండ్ రీఫార్మ్స్ గురించి. ఇది ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని నైన్త్ షెడ్యూల్ అని భారత రాజ్యాంగంలో మనం దీన్ని యాడ్ చేసామండి. సో ఏంటంటే ది పర్పస్ ఏంటంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అండి. సో ఎప్పుడైతే ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ పరిమితి చట్టాలు విధించి ఎవరైతే ఎవరి పేరు మీద అంటే ఎక్కువ భూమి ఉందో ఆ సేకరించి అది సేకరించిన భూమిని పేదవారికి అందించడానికి ఈ 9వ షెడ్యూల్ని మనం భారత రాజ్యాంగంలో పొందుపరిచాము. సో ఇలా అందించడంలో పౌర హక్కులకి, సో ఇక్కడ వీరు ఈ జమీందారీస్ ఈ న్యాయశాఖని తమ పౌర హక్కులకు భంగం కలుగుతుందని వీళ్ళు న్యాయశాఖని వెళ్ళడానికి నిరోధించడానికే ఈ 9th షెడ్యూల్ని మనం పొందుపరిచారు. అయితే 2007 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ 9వ షెడ్యూల్ కూడా ఈ న్యాయశాఖ పరిధిలోకి వస్తుందని న్యాయ సమీక్ష అధికార చట్టం న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఈ 9th షెడ్యూల్లో ఇంకేమున్నాయంటే తమిళనాడు గవర్నమెంటు ఈ ఎస్సీ ఎస్టీ తమ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన తమ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా ఉపాధి కల్పించడానికి 68% రిజర్వేషన్ కల్పించబడింది. దాన్ని కూడా 9వ షెడ్యూల్లో మనం చూడవచ్చు. ఓకే, 10వ షెడ్యూల్ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే దీన్ని ఆల్సో కాల్డ్ అస్ యాంటీ డిఫెక్షన్ లా అండి. అంటే ఒక పార్టీ యాంటీ డిఫెక్షన్ అంటే ఏముందండి, ఒక పార్టీ మీద కలిసి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీకి వెళ్ళడం. సో ఈ రోజున అన్ని స్టేట్లు మనం అన్ని స్టేట్లు చూస్తున్నాం, అలాగే కేంద్రంలో కూడా చూస్తున్నాం. సో ఇది సామాన్యం అయిపోయింది. సో దీనికి వ్యతిరేకంగానే రాజీవ్ గాంధీ ప్రధానంగా ఉన్న టైంలో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది 10వ షెడ్యూల్ ద్వారా మన భారత రాజ్యాంగంలో యాడ్ చేశారండి. సో 11, 12 అనేది ఏంటంటే పంచాయత్స్ అండ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో 11వ షెడ్యూల్ ప్రకారం పంచాయతీలకి, గ్రామ పంచాయతీలకి 29 అంశాలని అధికారాలని కట్టబెట్టడం జరిగిందండి. సో అలాగే 12వ షెడ్యూల్లో 11 అంశాలు లేదా అధికారాలు మున్సిపాలిటీలకి అందించడం జరిగిందండి. సో ఈ రెండు కూడా ఒకటే సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణం, అలాగే 73వ రాజ్యాంగ సవరణం ద్వారా 11 షెడ్యూల్ని, 74వ షెడ్యూల్ అది సవరణ ద్వారా 12వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో మనం యాడ్ చేసుకున్నామండి. సో ఈ విధంగా మనం అన్నీ మనం క్లుప్తంగా తెలుసుకున్నాం, అలాగే ఎలాబరేటెడ్గా ఈ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ని మనం తెలుసుకున్నామండి. ఓకేనా. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు దీన్ని ఒక్క నిమిషంలోనే మీరు లింక్ చేసుకుంటా మీరు చదివితే ఇది చాలా ఒక్క నిమిషంలోనే మనం దాన్ని గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ రివైజ్ చేసుకోవడం, మనం ఎగ్జామ్లో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఇది చూడంగానే మనం ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.